పోలీసులు విధించిన 144 సెక్షన్ కేవలం ప్రతిపక్ష నాయకులకేనా అంటూ జనసేన జిల్లా అధ్యక్షుడు మనుకురంతరెడ్డి మండిపడ్డారు. వైసీపీ నాయకులు బైక్ ర్యాలీలు సంబరాలు చేసుకుంటుంటే అవేవి పోలీసులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. టీడీపీ జనసేన నేతల్ని ఎక్కడికక్కడ పోలీసులు హౌసరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని ఎన్నుకుంటేనే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందన్నారు. చంద్రబాబును అరెస్టు చేయడం బాధాకరమన్నారు. ఎవరైనా పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నెల్లూరులోని జనసేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి షేఖ్ ఆలియా తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక రాక్షస పాలనని కొనసాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేవలం కక్ష సాధింపు కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్టు, దౌర్జన్యాలు చేయడం కోసం, ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టడం కోసం, దోచుకోవడానికి కేవలం రాజకీయాలకు వచ్చినట్టే ఉంది. ప్రజా సమస్యల్ని పట్టించుకోవటం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన విధానం చాలా బాధాకరం. ఎప్పుడో 3 సంవత్సరాల కిందట రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ని కేవలం కక్ష రాజకీయాల కోసం, రాజకీయ కక్షల కోసం ఇలాగ అరెస్ట్ చేయటం చాలా దారుణం. మేము గతంలోనే 2 రోజుల ముందరే మేము చెప్పాము, ఈ చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, టీడీపీకి కానివ్వండి, జనసేన పార్టీ తరపు నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పి. ఎందుకంటే ఏదన్నా అవకతవకలున్నా చట్టం తన పని చేసుకునేటట్టు ఉండాలా, న్యాయంగా చేయాలా. అంతేకాని కేవలం కక్ష కోసం, రాజకీయ కక్షలు తీర్చుకునే దానికోసం ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన విధానం గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు కూడా టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని రిమాండ్కి పంపించిన తర్వాత నిన్న టీడీపీ బంద్కి పిలిపిస్తే దానికి కూడా జనసేన పార్టీ తరపు నుంచి మేము పూర్తి మద్దతు ఇచ్చి ఈరోజు ఆ బంద్లో కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా వైజాగ్లో మీరు చూశారు, ప్రతిపక్ష నాయకుల్ని ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎంత దుర్మార్గంగా వాళ్ళందరినీ అణిచివేయాలని చెప్పే ధోరణతో ఎలా ప్రవర్తించారో చూసాం. వైజాగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి వెళ్తుంటే ఎంతో ఇబ్బంది పెట్టారు. నోవాటెల్ హోటల్ రూమ్లో నుంచి బయటికి రాకుండా నిర్బంధించారు. ప్రజలందరూ చూశారు ఏంది ఇంత దారుణంగా ఈ వైసీపీ పాలన కొనసాగుతుందని చెప్పి. నిజంగా ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలిపారు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా ఇప్పుడు కూడా మన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి కూడా అలాంటి అక్రమంగా కానివ్వండి, దౌర్జన్యంగా కానివ్వండి, వాళ్ళు కక్ష సాధింపు కోసం ఇలాగ అరెస్ట్ చేసిన విధానం చూసి మేము కూడా సంఘీభావం తెలిపి టీడీపీకి పూర్తి వాళ్ళు చేస్తున్న బంద్కి మద్దతిచ్చాం. కానీ ఈరోజు చూస్తే ఈ వైసీపీ ప్రభుత్వం ఎవ్వరు కూడా మాట్లాడడానికి లేదని చెప్పి రాష్ట్రం మొత్తంలో 144 సెక్షన్ తీసుకొని వచ్చారు. ఎక్కడికక్కడ జనసేన నాయకులు కానివ్వండి, టీడీపీ నాయకులు కానివ్వండి, హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఎంతోమంది మా జనసేన నాయకుల్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు. అయినా కానీ మనకి రాజ్యాంగంలో మనకి హక్కు ఉంది, స్వేచ్ఛగా మనం నిరసన తెలపచ్చు, శాంతియుత వాతావరణంలో మనం నిరసన తెలపచ్చు. అయినా కానీ ఇలాంటివన్నీ ఏం పట్టించుకోకుండా అసలు అందరినీ కూడా ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ చేసి అన్ఎథికల్గా, అన్కాన్స్టిట్యూషనల్గా చాలామంది జనసేన పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మేము ఒకటే అడుగుతున్నాం, ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ 144 సెక్షన్ అనేది కేవలం ప్రతిపక్ష నాయకులక, కేవలం ప రజా సమస్యల మీద పోరాడే నాయకుల కోసమే ఉంటుందా? మాలాంటి జనసైనికుల్లోకి, జనసేన పార్టీ నాయకులకే ఉంటుందా అంటున్నా. కానీ ఈరోజు మీరు చూస్తే ఎంత దారుణంగా అందరినీ జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, టీడీపీ నాయకులు కానివ్వండి, హౌస్ అరెస్టులు చేసి 144 సెక్షన్ ఉంది, మీరు ఎక్కడ తిరగడానికి లేదని చెప్పి చాలామందిని పోలీస్ స్టేషన్లో పెట్టారు. కానీ వైసీపీ నాయకులు ఈరోజు బైక్ ర్యాలీలు చేశారు, ఈరోజు మీటింగ్లు పెట్టుకున్నారు. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిలో బైక్ ర్యాలీ పెట్టుకున్నాడు. అదేవిధంగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్లో పెట్టుకున్నారు. దీనికి మేము ప్రశ్నిస్తున్నాం, ఈ 144 సెక్షన్ అనేది, ఈ లా అండ్ ఆర్డర్ అనేది కేవలం ప్రతిపక్ష నాయకులకేనా, కేవలం ప్రజా సమస్యల మీద పోరాడే వాళ్ళకేనా? ఈ ఇలాంటి వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు చేసే వైసీపీ నాయకులకి లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలు కూడా ఆలోచించాలి, ఈ వైసీపీ నాయకులకి అసలు లా అండ్ ఆర్డర్ అన్నా కానివ్వండి, న్యాయ వ్యవస్థ అన్నా కానివ్వండి, రాజ్యాంగం అన్నా కానివ్వండి, లెక్కే లేదు అసలు. వీళ్ళు అసలు వీళ్ళకి పట్టనే పట్టవు.
వీళ్ళు మాత్రం వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీ అనే ఎమ్మెల్సీ కూడా ఒకతను వాళ్ళ కార్ డ్రైవర్ని హత్య చేసి ఈరోజు బెయిల్ మీద తిరుగుతున్నారు. అదేవిధంగా సిబిఐ కేసులు ఉండి కూడా ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో అన్ని ఏళ్ళు ఒకవైపు చూపిస్తున్న వాళ్ళు మాత్రం బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నారు. ఇలాంటి దౌర్జన్యాలు దోపిడీలు అరాచకాలు చేసాలంతా ఈరోజు బయట తిరుగుతున్నారు. ఈరోజు అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడికక్కడ అందరి నాయకుల్ని మీరు హౌస్ అరెస్టులు చేసినా కానివ్వండి, ప్రజల్లో మాత్రం ఎంతో ఆవేదన ఎంతో ఆలోచనతో ఈరోజు ఉన్నారు. ఎందుకంటే ఈ వైసీపీ చేసే దారుణాలు వీళ్ళు చేసే దౌర్జన్యాలు ప్రజల మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. ప్రజలు ఎంతో అసంతృప్తిగా ఉన్నారు, ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజా సమస్యలను వీళ్ళు పక్కన పెట్టేసి వైసీపీ ప్రభుత్వం కేవలం దౌర్జన్యాలు దోపిడీలు చేసి కాలం వెళ్ళబుచ్చుకుంటున్నారు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎన్ని హౌస్ అరెస్టులు చేసుకున్నా, మీరు ఎంతమందిని పోలీస్ స్టేషన్లో పెట్టినా కానీ మేము ఆగేది లేదు. ప్రజా సమస్యల మీద మేము పోరాడుతూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకి పిఎసి మీటింగ్కి వస్తుంటే ఫ్లైట్ ఎక్కనీరు, ఫ్లైట్ ల్యాండింగ్ కాకూడదు అంటారు. ఇది ఎక్కడా లేదు, ఇప్పటివరకు దేశ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. అదేవిధంగా కారులో వస్తే కారు ఆపేసి మీరు కారులో ట్రావెల్ చేయకూడదు అంటారు. అదేవిధంగా లేదు కార్ ఆపేశారు కాబట్టి నడుచుకొని వస్తుంటే నడవడానికి లేదంటారు. ఇది ఎక్కడ న్యాయం? మేము జనసేన పార్టీ ప్రతి ఒక్కరి పక్షాన్ని నిలబడి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ప్రజలు కూడా ఆలోచించాలి, జగన్ గురించి ఆలోచించాలి. హూ ఇస్ ది జగన్? అసలు ఈ జగన్ ఎవరు? జగన్ అనేవాడు 16 నెలలు జైల్లోకి వెళ్ళి ఈరోజు బెయిల్ మీద తిరుగుతున్నాడు. 33 కేసులు ఉన్నాయి. అలాంటి ఆర్థిక నేరస్తుల్ని, అలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నాలని మనం అధికారం ఇస్తే ఎంత దారుణంగా ఉంటుంది, ఎంతమంది ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు చెప్పండి, రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నారు? కరెంటు బిల్లు కట్టుకోలేని దుస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. అదేవిధంగా పన్నులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఉద్యోగస్తులకి జీతాలు రావటం లేదు సకాలంలో. ఒకటి కాదు, క్రైమ్ ఎక్కువైపోయింది మొత్తం రాష్ట్రంలో. గంజా సరఫరా ఎక్కువైపోతుంది. మీకు ఒకటి కాదు, దౌర్జన్యాలు దోపిడీలు దారుణాలు ఎన్నో చేసి వైసీపీ నాయకులంతా కూడా ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతున్నారు. నిజంగా ప్రజలు కూడా ఆలోచించాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే, ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాబోయే రోజుల్లో మాత్రం ఈ వైసీపీకి గుణపాఠం చెప్పాలి. వైసీపీని ఇంటికి పంపించేయాలి, లేకపోతే మనం ఎవరు బతకలేము. తప్పకుండా దానికి ఒకటే మార్గం ఉంది, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని ఎన్నుకుంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూనే ఉంటారు, కృషి చేస్తుంటే ఉంటారు, ఒక తపన ఒక కసితం ఉంటారు ఏదో ఒకటి సమాధానం చేయాలని. అలాంటి మంచి వ్యక్తిని మనం మద్దతుగా నిలబడాలి. మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద కూడా ఉందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ బంధుల గురించి నేను ఒకటే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. అరెస్ట్ చేసిన తర్వాత ఈ పైశాచిక ఆనందం వీళ్ళకి ఎలాగుందంటే సంబరాలు చేసుకుంటున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు, అవసరం ఏముంది అసలు? అదేవిధంగా ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు, అవసరం ఏముంది? ఏమనంటే ప్రెస్ మీట్ పెట్టి బంద్ ఫెయిల్ అయిపోయింది, ఎక్కడా వీళ్ళకి మద్దతు లేదంటున్నారు. ఎవరు చెప్పారు మద్దతు లేదని? ప్రజల్లో మద్దతు ఉంది, ప్రజల్లో ఎంత ఆవేదన ఉంది. అసలు ఒకటే చెప్తున్నాను, కాకాని గోవర్ధన్ రెడ్డికి కూడా మీరు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఊరుకోం. గతంలో కూడా ఎన్నోసార్లు హెచ్చరించాం, మీకే ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, మీ దౌర్జన్యాల మీద, మీ దోపిడీల మీద, మీ గ్రావెల్ మాఫియా మీద, మీరు చేస్తున్న అరాచకాల మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో కూడా లిక్కర్ తాగి, చీప్ లిక్కర్ తాగి మీ ఎంతోమంది చనిపోతే ఆ కేసులో కూడా మీరు ఇరుక్కున్నారు. అప్పుడంతా మీరు ఎలా తప్పించుకొని వచ్చారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవన్నీ మీ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మీరు మాత్రం ఇంకొకసారి కనుక పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించిన మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీ ఎజెండాలు, సెల్ఫ్ ఎజెండాలతో విమర్శిస్తే మాత్రం ఊరుకోం. మీ గురించి మీరు ఆలోచించండి, మీరు ఎలాంటి నాయకుడి దగ్గర ఉన్నారో ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు పక్క దేశానికి వెళ్ళాలంటే కూడా కోర్టు దగ్గర అడుక్కొని బెయిల్ తీసుకొని పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సిన వచ్చిన పరిస్థితి ఉంది. అలాంటి నాయకుడు ఈరోజు, మీ నాయకుడు ఈరోజు అధికారంలో ఉంటే రాష్ట్రం ఎంత దారుణంగా ఉందో ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, మేము ప్రతిపక్ష నాయకులుగా ప్రస్తుతం మేము ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉంటాం. ప్రజా సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో మేము నిలదీస్తూనే ఉంటాం. మిమ్మల్ని మీకు దమ్ముంటే దాని మీద మీరు సమాధానం చెప్పండి, అంతేకాని వ్యక్తిగత విమర్శలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం ఊరుకనేదే లేదు. మీకు కేవలం ఇంకా 6 నెలలే ఉంది, ప్రభుత్వం మారబోతుంది, జనసేన పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది, రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా. ప్రజలు కూడా ఒక్క నిమిషం ఆలోచించండి, రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉందో ఆలోచించండి. అప్పుల్లోకి వెళ్ళిపోయింది దారుణంగా, పక్క రాష్ట్రాలు ఎంత హీనంగా మన గురించి మాట్లాడుకుంటున్నారో ఆలోచించండి, ఎంత రౌడీజం పెరిగిపోయిందో ఆలోచించండి, ఎంత క్రైమ్ పెరిగిపోయిందో ఆలోచించండి. ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న
ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటే ఎంత ఇబ్బంది అనేది మీరందరూ కూడా ఆలోచించాలి. రాబోయే రోజుల్లో కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా మీరు ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వండి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం రాబోయే రోజుల్లో కూడా గాజు గ్లాస్ గుట్టుకి జనసేన పార్టీకి ఓటేసి గెలిపించుకుంటాం, మన భవిష్యత్తు మనమే నిర్ణయించుకుంటాం, బంగారు భవిష్యత్తు నిర్ణయించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 102 3344.